okay ma'am? Okay ma'am. Okay. So iroju topic vachi kingdom planting. So deeni gurinchi maamuluga manaki 5 kingdoms unnai. So first vachi kingdom monera, tarvata kingdom protista, kingdom plantae, kingdom animalia, kingdom fungi. So మనకి యూ బ్యాక్టీరియా కింద ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ పిక్చర్ లో యూ బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా ఏ కింగ్డమ్ లోకి వస్తుంది? హలో మ్యామ్, యూ బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా ఏ కింగ్డమ్ కిందకి వస్తుంది? ప్లాంటే కాదు, కింగ్డమ్ మొనేరా. యూ బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా కింగ్డమ్ మొనేరా అంటే అన్ని బ్యాక్టీరియానే కదా దాంట్లో ఉండేది. సో దోస్ ఆర్ యూనిసెల్యులర్ ప్రోకారియోట్స్. తర్వాత ప్రొటిస్టా. ప్రొటిస్టా వచ్చి యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ యూకారియోట్స్. సో అంటే ఓన్లీ కింగ్డమ్ మొనేరా ఒకటే ప్రోకారియోటిక్ యూనిసెల్యులర్. మళ్ళీ ప్రొటిస్టా దగ్గరకు వచ్చేసప్పటికి యూకారియోటిక్ యూనిసెల్యులర్ ఉంటుంది, మల్టీసెల్యులర్ ఉంటుంది. తర్వాత కింగ్డమ్ ప్లాంటే మల్టీసెల్యులర్ యూకారియోటిక్, కింగ్డమ్ ఎనిమాలియా యూకారియోటిక్ మల్టీసెల్యులర్ సేమ్, అలానే ఫంగై కూడా యూకారియోటిక్ మల్టీసెల్యులర్. మనకి కింగ్డమ్ మొనేరా బ్యాక్టీరియా మాత్రమే ప్రోకారియోట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ కింగ్డమ్ కి డివిజన్స్ ఇచ్చేసారు. సో కింగ్డమ్ ప్లాంటే వాజ్ డివైడెడ్ ఇన్ టూ మేజర్ గా టూ గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే క్రిప్టోగామియా. క్రిప్టోగామియా అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, వీటిలో ఫ్లవర్స్ ఉండవు. క్రిప్టో అంటే అర్థం దాచుకోవడం అనమాట. సో నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని అర్థం. ఫినరోగామియా అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. క్రిప్టోగామియా అండ్ ఫినరోగామియా ఫ్లవరింగ్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గా డివైడ్ చేశారు. తర్వాత ఇప్పుడు నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూస్తే క్రిప్టోగామియాలో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఓకే, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. సో వీటిల్లో బ్రయోఫైటాని మనం ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అంటారు. అండ్ టెరిడోఫైటా వచ్చి ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. అంటే వీటి బ్రయోఫైటా అంటే నీకు ఆబ్వియస్లీ మైండ్కి అదే రావాలి, ఆంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని. టెరిడోఫైటా అంటే ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కూడా టూ టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, జిమ్నోస్పర్మ్స్ ఒకటి, యాంజియోస్పర్మ్స్. వచ్చి జిమ్నోస్పర్మ్స్ని కోనిఫర్ ఎగ్జాంపుల్ వచ్చి కోనిఫర్స్. యాంజియోస్పర్మ్స్ అంటే ఫ్రూట్స్ ఉంటాయి దీంట్లో. ఈ ఫ్రూట్స్లో కూడా రెండు రకాల ఫ్రూట్స్ ఉంటాయి, మోనోకాట్స్ ఒకటి, డైకాట్స్ ఒకటి. అంటే ఆ ఫ్రూట్లో ఉండే సీడ్ కూడా ఒకే కాటిలీడన్ ఉంటే అది మోనోకాట్, రెండు కాటిలీడన్స్ ఉంటే అది డైకాటిలీడన్. సో థాలోఫైటాలో మనకి బ్యాక్టీరియా ఉంటుంది, ఆల్గే ఉంటుంది. ఆల్గే అంటే నాచు, ఫంగై, లిచెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి థాలోఫైటాలో. ఫస్ట్ ఆల్గే. సో మనకి మామూలుగా తెలిసింది ఏంటంటే నాచు. నాచు ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్ కిందకే వస్తుంది. అది యాక్చువల్గా ఫోటోసింథెటిక్ అనమాట, దాని ఫుడ్ని అదే తయారు చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్స్లో చూపించారు చూడు, వాల్వాక్స్, యులోత్రిక్స్ ఇవన్నీ కూడా ఆల్గే కిందకు వస్తాయి. సో ఆల్గే ఈజ్ మోస్ట్లీ ఆక్వాటిక్, అవి నీళ్ళల్లోనే ఉంటాయి. ఆల్గే మనకి ఎలాగా నీళ్ళల్లో నుంచి ల్యాండ్ మీదకి వచ్చాయో అలాగనే ఫస్ట్ ఆల్గే. ఆల్గే ఆర్ మోస్ట్లీ ఆక్వాటిక్, సమ్ బీయింగ్ టెరెస్ట్రియల్, కొన్ని మాత్రం ల్యాండ్ మీద దొరుకుతాయి. A few algae are grow on other plants also. Where a plants may depend ayi kuda naach peragutti. Aquatic algae grow in marine water and fresh water. Rendittlonu dorukutadi manaki aquatic algae. Tarvata it may be small, unicellular. Konni saarlu chaala chinnavaga untai, unicellular. Chlorella aithe non motile anamata. Chlorella ante adi chloro ante na adi green color anartham. ఆ క్లోరైడ్ ఉంది, దాని కలర్ గ్రీన్ ఉంది కాబట్టి దానికి క్లోరో అని పేరు పెట్టారు. సో క్లోరెల్లా వచ్చి నాన్ మెటల్, అది కదలలేదు, అది ఎక్కడ అట్లే ఉంటుంది. క్లెమిడోమోనాస్ ఉంటుంది. సో క్లెమిడోమోనాస్ ఈజ్ మొటైల్ ఆర్ మల్టీసెల్యులర్ ఆర్ బ్రాంచెడ్ ఫిలమెంటస్. సో బ్రాంచెడ్ ఫిలమెంటస్ లో స్పైరోగైరా, ఇప్పుడు ఈ పిక్చర్లో ఈ స్పైరల్ షేప్లో ఉండేది వచ్చి స్పైరోగైరా. యులోత్రిక్స్ అంటే ట్యూబ్ షేప్లో ఉంటుంది. తర్వాత బ్రాంచ్డ్ ఫిలమెంట్స్ లైక్ చారా ఇవన్నీ చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటుంది. తర్వాత కొలోనియల్ లైక్ వోల్వాక్స్. సో ఇవన్నీ ఆల్గే పేర్లే, గుర్తుపెట్టుకోవాలి మనం. క్లోరోల్లా అండ్ క్లెమిడోమోనాస్. క్లెమిడోమోనాస్ వచ్చి మొటైల్ అనమాట, మొటైల్ ఆల్గే అది. తర్వాత స్పైరోగైరా ఆ పేర్లోనే ఉంది, అది స్పైరల్ షేప్లో ఉంటుంది అని. యులోత్రిక్స్ అంటే ఒక స్ట్రా షేప్లో ఉంటుంది. తర్వాత చారా అంటే అది చూడ్డానికి మనకి
మామూలుగా చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటుంది. ఆర్ కొలోనియల్ వోల్వాక్స్ అయితే కాలనీస్ కాలనీస్ గా ఉంటుంది. సో దే ఆర్ హ్యూజ్ మైక్రోస్కోపిక్, కొన్నిసార్లు బాగా కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీవీడ్, సీవీడ్ మనం మామూలుగా ఈ సముద్రం మీద అలా తేలుతూ వీడ్స్ కనిపిస్తాయి. వీడ్ అంటే కలుపు అని అర్థం. సీవీడ్ అంటే సీడ్ లో కలుపు మొక్కల్లాగా ఇవి పెరుగుతూనే ఉంటాయి. సో విచ్ మెజర్స్ ఆర్ మోర్ దాన్ 60 meters వరకు ఈ సముద్రం మీద ఇవి ఎక్స్టెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్గ్యాసం. సో ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా అవే. సో మనకి క్లోరెల్లా, క్లెమిడోమోనాస్. ఫస్ట్ ఇది క్లోరెల్లా, గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి ఫస్ట్ పిక్చర్. సెకండ్ పిక్చర్ లో ఉండేది వచ్చి క్లెమిడోమోనాస్, అది మొట్టైల్ అనమాట, కదులుతుంది. స్పైరోగైరా థర్డ్ పిక్చర్. తర్వాత యులోత్రిక్స్, చారా, వోల్వాక్స్, కొలోనియల్. తర్వాత సీవీడ్, సర్గ్యాసం. సో ద ఆల్గేల్ సెల్స్ కన్సిస్ట్ ఆఫ్ టూ లేయర్స్, ఇన్నర్ సెల్యులోజిక్ అండ్ ఔటర్ లేయర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ పెక్టిన్. సో ఆ పెక్టిన్ లేయర్ ఉండడం వల్లే అది వాటి జనరేషన్ ని కంటిన్యూ చేయగలుగుతుంది. కొంచెం స్ట్రాంగ్ అనమాట. సెల్లోస్ అండ్ పెక్టిన్ ఈ రెండు ఉంటాయి. ద ఆల్గే కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, వాటి ఫుడ్ ని అదే తయారు చేసుకుంటుంది. దీస్ ఆర్ ఆటోట్రోపిక్. సో క్లోరోఫిల్ లో కూడా రకరకాల క్లోరోఫిల్ ఉంది. మన క్లోరోఫిల్ ఏ ఉంది, క్లోరోఫిల్ బి ఉంది. అలానే ఇక్కడ క్లోరోఫిల్ ఏ ఈజ్ ఎసెన్షియల్ పిగ్మెంట్. వీటిల్లో ఉండే టైప్ ఆఫ్ క్లోరోఫిల్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ ఉంటుంది, అలాగే కెరోటినాయిడ్స్ ఉంటాయి, ఫైకోబిలిన్స్, ఇవన్నీ కూడా వీటిల్లో ఉండే పిగ్మెంట్స్ అనమాట. క్లోరోఫిల్ ఏ, కెరోటినాయిడ్స్ అండ్ ఫైకోబిలిన్స్. వీటిల్లో దొరికే రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అంటే స్టార్చ్, లామినేరిన్, స్టార్చ్ మ్యానిటాల్, ఫ్లోరిడియన్ స్టార్చ్, ఇవన్నీ కూడా వీటిల్లో దొరికే రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోలో ఏది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అంటే మనం ఏం చెప్తాం, స్టార్చ్ అనే చెప్తాం. సేమ్ ఇందులో కూడా స్టార్చ్, లామినేరిన్, స్టార్చ్ మ్యానిటాల్, ఇంకా ఫ్లోరిడేరియన్ స్టార్చ్. తర్వాత రీప్రొడక్షన్ ఇన్ ఆల్గే. మనకి త్రీ టైప్స్ లోనే రీప్రొడక్షన్ జరగద్ది. వెజిటేషన్, ఏసెక్షువల్ అండ్ సెక్షువల్. వెజిటేటివ్ రీప్రొడక్షన్ అయితే త్రూ ఫ్రాగ్మెంటేషన్. ఒక ముక్క ఎక్కడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చారా ప్లాంట్ ఉంది, ఆ చారా ప్లాంట్ లో ఒక చిన్న ముక్క కట్ అయితే అది ఇంకొక దగ్గర స్పైరోగైరా కానీ వోల్వాక్స్ కానీ ఇంకొక దగ్గరకు వెళ్తే అది ఇంకొక ఆల్గే లాగా డెవలప్ అయిపోతుంది. లేదా సెల్ డివిజన్ వల్ల కూడా జరగవచ్చు కొన్నిసార్లు. యూనిసెల్లర్ ఫామ్స్ లో అయితే ఇప్పుడు క్లెమిడోమోనాస్ ఇవన్నీ ఏంటంటే త్రూ సెల్ డివిజన్ ఒకటి రెండుగా, రెండు నాలుగుగా ఇలా డివైడ్ అవుతూ ఉంటుంది. క్లోరెల్లా ఇవన్నీ కూడా. తర్వాత ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలాగంటే బై ద ఫార్మేషన్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాన్ మొటైల్ అండ్ మొటైల్ స్పోర్స్. సో ఏ సెక్షువల్లో స్పోర్స్ లాగా ఫామ్ అవుతుంది, అంటే దాంట్లో ఉండే రీప్రొడక్టివ్ సెల్సే స్పోర్స్ లాగా ఫామ్ అయ్యి అది అలా స్టోర్ అవుతుంది అనమాట. మోస్ట్ కామన్గా మనకు కనిపించేది జూ స్పోర్స్. జూ స్పోర్స్ అంటే అవి కదలగలవు అని అర్థం. సో దే ఆర్ ఫ్లాజిల్లేటెడ్, వాటికి ఫ్లాజిల్లా ఉంది కాబట్టి అవి కదలగలవు. అండ్ ఆన్ జర్మినేషన్ గివ్స్ రైస్ టు న్యూ ప్లాంట్స్. అది ఎక్కడైనా సూటబుల్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే అవి కొత్త ప్లాంట్ని ఇవ్వగలవు. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్కి వస్తే ఫార్మేషన్ అండ్ ఫ్యూజన్. ఎప్పుడు కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే రెండు గ్యామెట్స్ ఫ్యూజ్ అయితేనే కానీ మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ పాసిబుల్ అవ్వదు. వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఐసోగామీ, ఇందులో ఏంటంటే మేల్ గ్యామెట్ ఫీల్ గ్యామెట్ ఒకేలా ఉంటాయి, చూడడానికి సేమ్గా ఉంటాయి కాబట్టి అది ఐసోగామీ. అనైసోగామీ అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో జరిగేది అనైసోగామీ, మేల్ గ్యామెట్ ఒకలా ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్ అయితే ఇంకోలా ఉంటుంది. ఊగామీ అంటే దీంట్లో ఫీమేల్ ఏమో ఎగ్ లాగా రౌండ్గా ఉంటుంది, సో మేల్ ఏమో స్పర్మ్ లాగా ఉంటుంది. సో ఫ్యూజన్ ఆఫ్ టోటల్లీ డిఫరెంట్ ఎనఫ్ వి కాల్ ఇట్ అస్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఎగ్ లాగా కానీ ఫీమేల్ గ్యామెట్ ఉంటే దాన్ని మనం ఊగామీ అంటాం. సో ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ ఫస్ట్ది. సో ఫస్ట్ది ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గ్యామెట్స్. సో స్టార్టింగ్ కింద గ్యామెట్స్. సో గ్యామెట్స్ యాక్చువల్గా కదలగలవు. సో రెండు, ఇది వచ్చి ఐసోగ్యామస్ అనమాట, రెండు ఒకేలాగా ఉన్నాయి గ్యామెట్స్. కనిపిస్తుందా జ్యోతి? ఓకే, సో రెండు ఒకేలాగా ఉంటాయి గ్యామెట్స్, ఇది ఐసోగ్యామస్. ఈ రెండు కలిస్తే జైగోట్ ని ఫామ్ చేస్తుంది. ఈ జైగోట్ జైగోస్పోర్ అవుతుంది. ఇప్పుడు ఈ జైగోస్పోర్ ఏం చేస్తుంది అంటే మియోసిస్ ని ఫామ్ చేసి మళ్ళీ దాని ద్వారా మనకి జ్యూస్ స్పోర్స్ వస్తాయి. ఈ జ్యూస్ స్పోర్స్ ఎక్కడన్నా పడితే మనకి నార్మల్గా, ఎందుకంటే దీని ఎందుకు మియోసిస్ జరగాలి అంటే వీటి బాడీ హ్యాప్లాయిడ్ బాడీ కాబట్టి అవి మియోసిస్ జరగాలి.
లేకపోతే ప్రయర్ గానే మియోసిస్ జరుగుతాయి. సో ఇవి గ్యామెట్స్. ఈ గ్యామెట్స్ కలిసి డిప్లాయిడ్ అయింది. ఇప్పుడు ఈ డిప్లాయిడ్ జైగోస్పోర్ వచ్చి మియోసిస్ జరిగి మళ్ళీ హ్యాప్లాయిడ్ గా ఫామ్ అయ్యి మళ్ళీ వాటి లైఫ్ సైకిల్ ని కొనసాగిస్తాయి. సో అదే మనకి ఏ సెక్షువల్ అయితే ఇదే మైటోసిస్ జరిగి మళ్ళీ అవి జూ స్పోర్స్ గా ఫామ్ అయ్యి మళ్ళీ అవి. సో మనకి ఏ సెక్షువల్ లోనే మైటోసిస్ ప్రామినెంట్ అన్నమాట, సెక్షువల్ లో మియోసిస్. సో ఇది ఆల్గే యొక్క లైఫ్ సైకిల్. అర్థమైందా ఇది ఇక్కడ దాకా ఆల్గే? ఓకే, పేర్లు మాత్రం, ఎగ్జాంపుల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. క్లోరెల్లా, క్లమిడోమోనాస్, స్పైరోగైరా, చారా, ఇవన్నీ. సో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఆన్ ఎర్త్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ఆల్గే త్రూ ఫోటోసింథసిస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు దాకా సోఫార్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడిగారు వాళ్ళు. హాఫ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ మన ఎర్త్ మీద ఉండేది ఫిక్స్ చేసేది ఆల్గేనే త్రూ ఫోటోసింథసిస్. బీయింగ్ ఫోటోసింథటిక్ దే ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ దేర్ ఇంటర్మీడియట్ ఎన్విరాన్మెంట్. దే ఆర్ ద పారా అమౌంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. ఇవి ఆల్గేన్ తింటది, మామూలుగా ఆల్గేన్ తింటారు. సో రిచ్ ఎనర్జీ కాంపౌండ్ ఇది. సో జపాన్ లో అక్కడ చూసినట్టయితే ఆల్గేని డ్రై చేసి దాన్ని ఫుడ్ లో కలుపుకొని తింటారు. సో విచ్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ఫుడ్ సైకిల్స్ ఆర్ ఆల్ ఆక్వాటిక్ యానిమల్స్. మోస్ట్లీ చేపలు అవన్నీ నాచుని తినే బతుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పోర్ఫైరా, లామినేరియా, సర్గాజం, ఇవన్నీ ఏంటంటే మనకి మోస్ట్లీ మెరైన్ మీద దొరికే ఆల్గే. ఈ ఆల్గేని ఫిషెస్ తింటాయి. సో ఫిషెస్ మామూలుగా దేని మీద బతుకుతాయి అంటే ఆల్గే మీదే. సో సర్టెన్లీ మెరైన్ లో ఉండే బ్రౌన్ రెడ్ ఆల్గే. సో అన్ని కూడా మనకి రెడ్ గ్రీన్ కలర్ లో ఉండవు. కొన్ని ఆల్గే బ్రౌన్ కలర్ లో ఉంటుంది, కొన్ని ఆల్గే రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోకొల్లాయిడ్స్, అంటే వాటర్ ని హోల్డ్ చేసే వాటి చుట్టూ. ఇప్పుడు మనం ఆల్గే పాచిని తాకినట్టయితే మనకి జల్లీ జల్లీగా ఉంటుంది. అది దేనివల్ల అంటే వాటికి చాలా వరకు వాటర్ ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి అది అంత జల్లీగా ఉండగలుగుతుంది. అది కూడా ఆల్గే ఉంటుందంటే దానికి ఎప్పుడు వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిన్ బ్రౌన్ ఆల్గే, సెరాజీన్ ఇన్ రెడ్ ఆల్గే ఆర్ యూజ్డ్ కమర్షియల్లీ. సో ఇవన్నీ వచ్చి ఐస్ క్రీమ్స్ లో కూడా వాడతారు. మనకి ఐస్ క్రీమ్స్ లో ఈ జల్లీ పదార్థం రావాలంటే లేదా కొన్ని సారీ మిల్క్ షేక్స్ లోను వాటిల్లో థిక్నెస్ రావా, ఎందుకంటే వీటిలో హై న్యూట్రిషన్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి అవి ఐస్ క్రీమ్స్ లోను ఈ జెల్లీస్ లోను ఎక్కువ వాడతారు. కొన్నిసార్లు ఈ రబ్బర్ లాంటి క్రీమ్స్ కేక్స్ దొరుకుతాయి మనకి, వాటిలో కూడా అగార్ వాడతారు. అగార్ ఈజ్ వన్ ఆఫ్ ద కమర్షియల్ ప్రోడక్ట్ అప్టైన్ ఫ్రమ్ జెలీడియం అండ్ గ్రాసిలేరియా. అగార్ మనకి మామూలుగా అగార్ బయట కూడా దొరుకుతుంది. యూజ్డ్ టు గ్రో ద మైక్రోబ్స్ కూడా పెరగడానికి తయారు చేస్తారు దాన్ని, అండ్ ఆల్సో ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ జెల్లీస్. క్లోరెల్లా, స్పైరులీనా ఇవన్నీ ఏంటంటే యూనిసెల్లర్ ఆల్గే ఇవి. సో ఇవి ఆ స్పైరులీనా వచ్చి స్పైరల్ షేప్ లో ఉంటుంది కదా ఆల్గే, క్లోరెల్లా వచ్చి నార్మల్ గా ఒక రౌండ్ షేప్ లో ఉంటాయి. ఇవన్నీ యూనిసెల్లులర్. వీటిలో ప్రోటీన్స్ చాలా రిచ్ గా ఉంటుంది. సో ఈ క్లోరెల్లాని స్పైరులీనాని కాస్త డ్రై చేసి ఫుడ్ సప్లిమెంట్స్ గా కూడా వాడతారనమాట. సో నెక్స్ట్ ఆల్గేలో త్రీ టైప్స్ ఉంటాయి. సో క్లోరోఫైషియా, క్లోరో అంటే అర్థం గ్రీన్ అని, ఫైషియా అంటే చెట్టు, అంటే ఆల్గే కూడా చెట్టుకు సంబంధించిందే కాబట్టి క్లోరోఫైషియే. అండ్ ఫియోఫైషియే, ఫియో అంటే అర్థం బ్రౌన్ అని, సో బ్రౌన్ ఆల్గే. రోడోఫైషియే, రోడో అంటేనే అర్థం రెడ్ అని. సో క్లోరోఫైషియే, ఫియోఫైషియే అండ్ రోడోఫైషియే. సో గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే అండ్ రెడ్ ఆల్గే. సో దే ఆర్ యూజువల్లీ గ్రాస్ గ్రీన్ డ్యూ టు ద డామినెన్స్ ఆఫ్ ద పిగ్మెంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి ఉంటుంది కాబట్టి గ్రీన్ కలరే ఎక్కువ డామినెంట్ గా ఉంటుంది. దీస్ పిగ్మెంట్స్ ఆర్ లోకలైజ్డ్ ఇన్ డిఫినైట్ క్లోరోప్లాస్ట్. సో వీటిల్లో క్లోరోప్లాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది గ్రీనిష్. మనం పాచి చూస్తే ఇప్పుడు మనం కొన్ని శారీస్ కొన్ని డ్రెస్సెస్ లో కూడా ఇదే కలర్ అంటే పాచి గ్రీన్ అంటాం జనరల్ గా, ఎందుకంటే అది అంత గ్రీనిష్ గా ఉంటుంది. దాంట్లో అంత అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ బి ఉంటాయి కాబట్టి. సో ఇందులో ఉండే క్లోరోప్లాస్ట్ కి డిఫరెంట్ షేప్స్, మన క్లోరోప్లాస్ట్ లో కూడా చాలా షేప్స్ ఉంటాయి. డిస్కాయిడ్, ప్లేట్ లైక్, రెటిక్యులేట్ అంటే గీతలు గీతలుగా ఉంటుంది, కప్ షేప్ లో ఉంటుంది, స్పైరల్ గా, రిబ్బన్ షేప్ లో. మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్సే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ కూడా ఉంటాయి.
ఇక ఒక్కొక్క స్పీషీస్ లో ఒక్కొక్క రకమైనవి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వన్ ఆర్ మోర్ స్టోరేజ్ బాడీస్ కాల్డ్ పైరినాయిడ్స్. సో మనకి ఫుడ్ స్టోరేజ్ అయ్యే వాటిని పైరినాయిడ్స్ అంటాం. లొకేటెడ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్, ఆ క్లోరోప్లాస్ట్ లోనే ఉంటాయి. ఆ క్లోరో ఆ పైరినాయిడ్స్ లో ఏముంటుందంటే ప్రోటీన్ ఉంటుంది స్టార్చ్ కి బదులు. సమ్ ఆల్గే మే స్టోర్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్, అలా కూడా ఫుడ్ ని స్టోర్ చేసుకుంటాయి. సో గ్రీన్ ఆల్గే ఆర్ యూజువల్లీ హ్యావింగ్ రిజిడ్ సెల్ వాల్, బికాస్ ఎక్కడైనా సరే మనకి సెల్ వాల్ రిజిడ్ గా ఉంది అంటే అర్థం అక్కడ సెల్యులోజ్ ఉంది అని. అండ్ ఔటర్ లేయర్ వచ్చి పెక్టోస్, పెక్టిన్ అనేది దీని ఒక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అనమాట. సో వెజిటేటివ్ రీప్రొడక్షన్ మనకు ఆల్రెడీ తెలిసిందే, త్రూ ఫ్రాగ్మెంటేషన్ లేదా ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్. అదే ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అయితే త్రూ ఫ్లెజిలేటెడ్ జూ స్పోర్స్ బై ద హెల్ప్ ఆఫ్ మైటోసిస్. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ కూడా ఎప్పుడు మైటోసిస్. అదే సెక్షువల్ రీప్రొడక్షన్కి వస్తే మనకి మామూలుగా గ్యామెట్స్ ఫామ్ అయ్యి ఆ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి జ్యూస్ స్పోర్గా ఫామ్ అవుతుంది. తర్వాత ఈ జ్యూస్ స్పోర్ మియోసిస్ డివిజన్ జరిగి ఆ మియోసిస్ డివిజన్ దగ్గర నుంచి స్పోర్స్ వస్తాయి. ఆ స్పోర్స్ ఎక్కడైనా అటాచ్ అయినప్పుడు వాటి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్లో అవి మళ్ళీ స్ప్రౌటింగ్ అవుతాయి కొత్త ఆల్గేగా. సో వాటిల్లో సెక్షువల్ రీప్రొడక్షన్లో ఐసోగామస్, అనైసోగామస్ అండ్ ఊగామస్. నెక్స్ట్ ఇప్పుడు ఫియోఫైషియా. సో ఫియోఫైషియాని మన బ్రౌన్ ఆల్గే అంటాం. ప్రైమరీలీ ఇవి నీళ్ళ మీద సముద్రం మీద మనకి బ్రౌన్గా కనిపిస్తుంటుంది, అది యాక్చువల్గా వచ్చి బ్రౌన్ ఆల్గే అనమాట. సో అది సైజెస్లోను డిఫరెంట్ షేప్స్లోను చాలా వేరియేషన్ ఉంటుంది. దే రేంజ్ ఫ్రమ్ స్మాల్ బ్రాంచెడ్ టు ఫిలమెంటస్, చిన్నగా స్టార్ట్ అయ్యి ఫిలమెంట్స్ లాగా ఉంటుంది, ప్రొఫ్యూస్లీ బ్రాంచెడ్ రెస్పెక్ట్స్ బై క్లబ్స్ అంటాం దాన్ని. దే రీచ్ హైట్స్ అప్ టు 100 meters. మనకి సముద్ర అంచుల్లో చూసినట్టయితే పొడుగు పొడుగుగా ఒక బ్రౌన్ కలర్ లాగా చెట్లలాగా ఉంటాయి, అవి యాక్చువల్లీ బ్రౌన్ ఆల్గే. అవి దే పొసెస్ ద క్లోరోఫిల్ ఏ అండ్ సి, కెరోటినాయిడ్స్ అండ్ జాంథోఫిల్స్. వీటి వల్లే కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటాయి ఇవి. సో దే వేరీ ఇన్ కలర్ ఫ్రమ్ ఆలివ్ గ్రీన్ టు వేరియస్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్, అంటే ఎగ్జాక్ట్ డార్క్ బ్రౌన్గా ఉండదు అది, ఆ బ్రౌన్లోనే చాలా షేడ్స్లో ఉంటాయి. అపాన్ ద అమౌంట్ ఆఫ్ జాంథోఫిల్ పిగ్మెంట్, జాంథోఫిల్ పిగ్మెంట్ని బట్టి దాని బ్రౌన్ కలర్ డిపెండ్ అయి ఉంటుంది, ఫ్యూకోజాంతిను జాంథోఫిల్ పిగ్మెంట్ని బట్టి. సో ఫుడ్ స్టోర్ వీటిలో ఏంటంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి ఇన్ కంపేర్డ్ టు క్లోరోఫైషియా. ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ విచ్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఇన్ ద లామినేరియన్ అండ్ మ్యానిటాల్. ఇలా ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, లామినేరియన్ అండ్ మ్యానిటాల్. సో ద వెజిటేటివ్ సెల్స్ హ్యావ్ సెల్యులోజిక్ సెల్ వాల్ డ్యూయల్లీ కవర్డ్ బై అవుట్ సైడ్ జిలాటినస్ కోటింగ్ కాల్ ఆల్జిన్. సో ఇక్కడ బయట ఉండేదాన్ని ఆల్జిన్ అంటాం, అక్కడేమో పెక్టిన్ అంటాం క్లోరోఫైషియాకి. సో సేమ్ దీంట్లో కూడా వెజిటేటివ్ రీప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ మోస్ట్ బ్రౌన్ ఆల్గే ఈజ్ బై ఫ్లాజిలేటెడ్ జ్యూస్ పోర్స్. దే ఆర్ ప్యూర్ షేప్డ్ అండ్ టూ అన్ఈక్వల్ లేటరల్ అటాచ్మెంట్, అంటే ఆ ఫ్లాజిల్లా కూడా ఈక్వల్గా ఉండదు, అన్ఈక్వల్గా ఉంటుంది, ఒకదాని పక్కగా ఇంకోటి అటాచ్ అయి ఉంటుంది. సో సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి ఐసోగామస్, అనైసోగామస్ అండ్ ఊగామస్, సేమ్ మనం ఇందాక చూసినట్టే సేమ్ అలానే ఉంటుంది. సెక్షువల్ రీప్రొడక్షన్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్, వెజిటేటివ్ రీప్రొడక్షన్. నెక్స్ట్ రోడోఫైషియా. రోడోఫైషియాలో దీన్ని రెడ్ ఆల్గే అంటాము బికాస్ ఆఫ్ ద ప్రిడామినెన్స్ ఆఫ్, అంటే ఆ పేరుని బట్టి దాంట్లో ఏ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటే అది ఆ కలర్లో ఉంటుంది. సో దీంట్లో ఫైకో ఎరిథ్రిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చూడడానికి రెడ్డిష్ కలర్లో ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద రెడ్ ఆల్గే ఆర్ మెరైన్, ఇవి కూడా సముద్రంలోనే దొరుకుతాయి. మనకి గ్రీన్ కలర్లో ఉండే పాచి ఫ్రెష్ వాటర్లోనూ దొరుకుద్ది, మెరైన్లోనూ దొరుకుద్ది, కానీ బ్రౌన్ ఆల్గే అండ్ రెడ్ ఆల్గే ఎక్కువగా మనకి సముద్రంలోనే దొరుకుతాయి. సో దే ఆర్ మల్టీ సెల్యులర్, రెడ్ థాలే ఆఫ్ మోస్ట్ రెడ్ ఆల్గే ఆర్ మల్టీ సెల్యులర్ అండ్ ఫ్లోరిడియన్ స్టార్చ్, ఇది స్టోర్ చేసుకునేది వచ్చి ఫ్లోరిడియన్ స్టార్చ్. సో జస్ట్ ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో చూసినట్టయితే స్టార్చ్ ఉంటుంది, తర్వాత దాంట్లో ఆల్జిన్, సో స్టెల్యులోజ్ పెక్టిన్ ఉంటుంది, దీని తర్వాత దాంట్లో స్టార్చ్ ఆల్జిన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్. ఇందులో ఏమో ఫ్లోరిడియన్ స్టార్చ్ లేకపోతే పెక్టిన్, సారీ అమైలో పెక్టిన్ అండ్ గ్లైకోజన్ ఉంటుంది. రెడ్ ఆల్గే యూజువల్లీ రీప్రొడ్యూస్ బై ఫ్రాగ్మెంటేషన్, ది రీప్రొడ్యూస్ ఏసెక్షువల్లీ బై నాన్ మొటైల్ స్పోర్స్ అండ్ సెక్షువల్లీ ఆల్సో బై నాన్ మొటైల్ స్పోర్స్, వీటిలో మొటైల్ స్పోర్స్ ఉండదు. అదే సెక్షువల్ రీప్రొడక్షన్ బై ఊగామస్ అకంపెయిన్ బై కాంప్లెక్స్ పోస్ట్ ఫెర్టిలైజేషన్ డెవలప్మెంట్స్, వీటిలో ఉండే మెంబర్స్ వచ్చి పాలిసిఫోనియా, పోర్ఫైరా,
గ్రాకిమా అండ్ గెలీడియం. ఈ గెలీడియం నే మనం ఐస్ క్రీమ్స్ లోను జెల్లీస్ లోను వాడేది. కమర్షియల్ యూజ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో గెలీడియం కి. గాట్ ఇట్? ఆల్గే అర్థమైందా జ్యోతి? కొంచెం ఇది కొంచెం ఈజీగా ఉంటది అన్నమాట, నీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటది. ఇప్పుడు ఆల్గే అంటే ఏంటి అని బేస్డ్ ఆన్ కలర్ ని బట్టి డిఫరెన్షియేట్ చేసుకుంటారు. వాటిలో స్టోరేజ్ మెటీరియల్, వాటిలో ఉండే క్లోరోఫిల్ పిగ్మెంట్. బ్రౌన్ ఆల్గేలో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సారీ, గ్రీన్ ఆల్గేలో. బ్రౌన్ ఆల్గేలో జాంతోఫిల్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో రోడో ఎరిథ్రిన్ ఎక్కువ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద పిగ్మెంట్ వాటి కలర్ ఉంటుంది. వాటిలో రీప్రొడక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చి వాటిలో స్టోర్ అయ్యే ఫుడ్ మెటీరియల్ ఏంటి, ఇవన్నీ అవే ఇంపార్టెంట్. వాటిలో వాటి పేర్లు ఒక్కొక్కటి. ఇప్పుడు స్పైరోగైరా అని ఇస్తే అది ఏ షేప్లో ఉంటుంది అంటే స్పైరల్ షేప్లో ఉంటుంది. చారా వచ్చి మనకి మొక్కలాగా ఉంటుంది. సర్గాజం వచ్చి మనకి మెరైన్ ఆల్గే, అది పైన తేలుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ బ్రయోఫైట స్టార్ట్ చేద్దామా? ఇప్పటిదాకా మనం చూసింది వచ్చి వాటర్ ప్లాంట్స్ అనమాట. అంటే వాటర్ ఉంటేనే అవి బతుకుతాయి, వాటర్ లేకపోతే అవి ఉండలేవు అనమాట. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు వాటర్ నుంచి అలా నేల మీదకి వస్తున్నాం. ఓకే, సో ఇదేంటంటే యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ బ్రయోఫైటా. ఇవేంటంటే రెండిట్లోనూ ఉంటాయి. వాటర్ కావాలి, దీనికి అటు ల్యాండ్ మీదకి అలా ట్రాన్సిషన్ స్టేజ్ అనమాట ఇది. సో మాయిస్ట్ ప్లేసెస్లో గ్రో అవుతుంది ఎక్కువగా ఇది. ఎలా అంటే, అంటే మరి కంప్లీట్గా వాటర్ కాదు, అలాంటి కంప్లీట్ ల్యాండ్ కాదు, కాబట్టి వాటిని యాంఫిబియన్స్ అని పిలిచారు. మోస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ విచ్ డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ వాటర్ ఫర్ ఫర్టిలైజేషన్, వాటి ఫర్టిలైజేషన్ జరగాలంటే బయట వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఫర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ లైఫ్ సైకిల్. హెన్స్ దే కాల్డ్ యాంఫీబియన్ ప్లాంట్స్. సో అవి మోస్ట్లీ నీడ పట్టున మాయిస్ట్ ప్లేసెస్లో, తడి డ్యామ్ ఎక్కువ ఉండే ప్లేసెస్లో, సచ్ యాజ్ వాల్స్, మాయిస్ట్ వాల్స్, డ్యామ్ రాక్స్, మాయిస్ట్ సాయిల్, ఇంకా డీకేయింగ్ లాక్స్, అంటే మనకి ఈ వుడ్ పాడైపోతూ ఉంటుంది దాని మీద, అటాక్ వాటి మీద పెరుగుతాయి బయోఫైట్స్. సో దే షో థాలాయిడ్ బాడీ విచ్ ఇస్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టు రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. రూట్ టు స్టెమ్ లీవ్స్గా ఎక్కడ డిఫరెన్షియేట్ అయి ఉండదు. అక్కడ చూడడానికి ఒక చిన్న బడ్లా ఉంటుంది, దాన్ని థాలాయిడ్ బాడీ అంటారు. సో అలానే స్టార్ట్ అవుతుంది దాని లైఫ్ సైకిల్. సో ఇన్ బ్రయోఫైట్స్ ట్రూ రూట్స్ ఉండవు మనకి. ట్రూ రూట్స్ ఆర్ నాట్ డెవలప్డ్, ఎందుకంటే ఇవి యాంఫిబియన్స్ కదా, దే ఆర్ నాట్ ట్రూ ల్యాండ్ ప్లాంట్స్. బట్ రైజాయిడ్స్, వాటికి చిన్న చిన్న రూట్స్ లాగా ఉంటాయి, అవి జస్ట్ అలా పట్టుకుంటాయి అంతే. అంతేగాని ట్యాప్ రూట్ సిస్టమో అడ్వెంటీషియస్ రూట్ సిస్టమో వచ్చి పోయి లోపలికి డీప్గా అతుక్కో. సో వాటికి ఏంటంటే రూట్స్ ఉంటాయి, కానీ చిన్న చిన్న ఏదో అపెండేజెస్ లాగా ఉంటాయి ఆ రూట్స్. రైజాయిడ్స్ ఆర్ యూనిసెల్యులర్. సో రైజాయిడ్స్ వచ్చి యూనిసెల్యులర్ అనమాట ఇన్ లివర్ వాట్స్, వైల్ మల్టీసెల్యులర్ ఇన్ మోసెస్. లివర్ వాట్స్ అండ్ మోసెస్ ఉండేది బ్రయోఫైటాలోనే. సో దే అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఫిక్సేషన్ ఆఫ్ థాలస్ టు ద స్ట్రాటం, సబ్స్ట్రాటం. ఆ కింద ఉండే నేలకి ఈ థాలస్ అతుక్కునేలాగా చేస్తాయి గట్టిగా ఈ రైజాయిడ్స్. సో ఇందులో కనిపించేదే బ్రయోఫైటా ఇది. సో ఇది బ్రయోఫైటా యొక్క లైఫ్ సైకిల్. సో ఏ లైఫ్ సైకిల్ అయినా కానీ ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే స్పోరోఫైట్ దగ్గర నుంచి ఫస్ట్ ఎగ్ స్పెర్మ్ కలిసాయి. కలిసిన తర్వాత ఏమైంది, కింద ఈ ఆర్కిగోనియంలో ఎగ్ స్పెర్మ్ కలిసి మనకి ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అయింది. ఇప్పుడు ఎంబ్రియో ఏంటి, డిప్లాయిడ్ స్టేజ్. ఈ ఎంబ్రియో నుంచి ఈ గ్యామెటోఫైటిక్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యామెటోఫైటిక్ స్టేజ్ నుంచి మనకి స్పోరోఫైట్ వస్తుంది. అంటే ఈ గ్యామెటోఫైట్ ఈ గ్యామెటోఫైట్ నుంచి స్పోరోఫైట్ వచ్చి అందులో స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది బై ద హెల్ప్ ఆఫ్ మియోసిస్. మనం ఇందాక ఆల్గేలో చూసినట్టే రెండు గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయ్యి. కానీ ప్లాంట్ బాడీ ఏంటి, యాక్చువల్గా గ్యామెటోఫైటిక్ బాడీ హాప్లాయిడ్, కాబట్టి అది మియోసిస్ జరగాలి మనకి హాప్లాయిడ్ స్టేజ్కి వెళ్ళాలంటే. సో అప్పుడు స్పోరోఫైట్ కాస్త మియోసిస్ జరిగినప్పుడు మనకి స్పోర్స్ వస్తాయి. ఆ స్పోర్స్ రెండు సపరేట్ గ్యామెటోఫైట్స్గా డెవలప్ అవుతాయి. అంటే మేల్ స్పోర్స్, ఫీమేల్ స్పోర్స్ అలా సపరేట్ సపరేట్గా ఉంటాయి. సో మేల్ది వచ్చి మనకి యాంత్రీడియము అలా ఫామ్ అవుతుంది, ఫీమేల్కి వచ్చేసరికి ఆర్కిగోనియం. సో స్పోర్స్ దగ్గర నుంచి చూడొచ్చు ఫస్ట్, పైన టాప్లో స్పోర్స్ ఫామ్ అవుతాయా,
ఈ స్పోర్స్ వచ్చి ఒకటేమో మేల్ గ్యామెటోఫైట్ అవుతుంది, ఇంకొక రకం ఏమో ఫీమేల్ గ్యామెటోఫైట్ అవుతుంది. సో మనకి ఫీమేల్ గ్యామెటోఫైట్ లో ప్రోటోనీమా స్టేజ్ ఉంటుంది. సో ఇది చిన్న చిన్న స్ప్రౌట్స్ గా ఫామ్ అవుతుంది. దాని తర్వాత మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ వచ్చినప్పుడు, సో మేల్ మీదేమో ఆంత్రీడియం ఉంటుంది, అది స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీమేల్ మీదేమో మనకి ఆర్కిగోనియం ఉంటుంది, దాంట్లో ఏమో ఎగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్పర్మ్స్ ఏం చేస్తాయి, ఎగ్ లోపలికి వెళ్తాయి. సో ఈ ఆంత్రీడియం ప్రొడ్యూస్ చేసిన స్పర్మ్స్ ఈ ఎగ్ లోపలికి వెళ్ళి, యాక్చువల్లీ ఇదంతా కూడా గ్యామెటోఫైటిక్ ఫేజే. స్పోర్స్ నుంచి స్టార్ట్ అయ్యి టిల్ ఫర్టిలైజేషన్ దాకా మనకి గ్యామెటోఫైట్ స్టేజ్ అంటాం, ఎందుకంటే గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అది. మళ్ళీ ఫర్టిలైజేషన్ నుంచి తిరిగి స్పోర్స్ స్టార్ట్ అయ్యే వరకు అది స్పోరోఫైటిక్ ఫేజ్. సో ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరిగి మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది, డిప్లాయిడ్. ఇదేంటి, మనకి మామూలుగా ఇది స్పోరోఫైటిక్ స్టేజ్ కాబట్టి ఈ స్పొరాంజియంలో నుంచి ఈ స్పొరాంజియం కూడా మనకి ఈ గ్యామెటోఫైట్ పైనే డెవలప్ అవుతుంది. ఒకే మొక్కలోనే ఇవన్నీ డెవలప్ అవుతాయి, కానీ మేల్ ట్రీ ఫీమేల్ ట్రీ సపరేట్ సపరేట్గా ఉంటుంది. సో ఈ స్పొరాంజియం నుంచి స్పోర్స్ ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ అవి మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్గా ఫామ్ అయ్యి మళ్ళీ అలా లైఫ్ సైకిల్. సో ఇది బ్రయోఫైట యొక్క లైఫ్ సైకిల్. ఇది అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు, మళ్ళీ చెప్తాను. అర్థమైంది కదా ఇది, అంటే ఇది దీని గ్యామెటోఫైటిక్ బాడీ హ్యాప్లాయిడ్ కాబట్టి. ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద మొక్కల్లో మనం తీసుకునే మొక్కల్లో ఏం జరగద్ది, ప్లాంట్ బాడీ డిప్లాయిడ్ కాబట్టి నీకు మళ్ళీ మియోసిస్ జరిగి స్పోర్స్ అన్ని ఫామ్ అవ్వవు. మియోసిస్ జరిగితే వచ్చిన గ్యామెట్సే ఫ్యూజ్ అవుతాయి. అక్కడ మన పెద్ద పెద్ద మొక్కల యాంజియోస్పెర్మ్స్ జిమ్నోస్పెర్మ్స్ లైఫ్ సైకిల్ వేరు, బ్రయోఫైటా లైఫ్ సైకిల్ వేరు. కొంచెం ఆల్గే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా. ఇంకొకసారి చూస్తే నీకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సో గ్యామెటోఫైట్ కి స్పోరోఫైట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ద మెయిన్ ప్లాంట్ బాడీ థాలస్ ఆఫ్ ద బ్రయోఫైట్ ఈస్ హ్యాప్లాయిడ్. ఇక్కడ స్పోరోఫైట్ ఏంటి, డిప్లాయిడ్. సో ద జైగోట్ ప్రొడ్యూస్డ్ ఏ మల్టీ సెల్యులర్ బాడీ కాల్ స్పోరోఫైట్, అది డిప్లాయిడ్. So it produces the gametes, hence we call it as gametophyte. Avi gametes ni produce chestadi kabatti dani gametophyte annam. Sporophyte free living kaadu, adi gametophyte meede untundi eppudu, endukante gametophyte ki attach ayyuntundi kabatti. That is attached to the photosynthetic gametophyte and derives the nourishment from it. Adhe ikkada male sex organ vachi anthridium. సో అవి ఏం చేస్తాయి, ఆంథ్రోజాయిడ్స్ బైఫ్లాజిలేటెడ్ ఆంథ్రోజాయిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అవే స్పర్మ్స్ అక్కడ. తర్వాత ద ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ వి కాల్ ఇట్ యాజ్ ఆర్కిగోనియం. ఈ ఆర్కిగోనియం ఫ్లాస్క్ షేప్ లో ఉండి దాంట్ లోపల ఎగ్ ఉంటుంది, ఒకే ఒక ఎగ్ ఉంటుంది. సో ఈ ఆంథ్రోజాయిడ్స్ వాటర్ లో రిలీజ్ అయినప్పుడు ఆ ఆర్కిగోనియం లోపలికి వెళ్ళి ఆ ఎగ్ తో ఫ్యూజ్ అవుతాయి, ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ తర్వాత ఎంబ్రియో అవుతుంది, అదే స్పోరోఫైటిక్ ఫేజ్. ఆ స్పోరోఫైట్ ఈ గ్యామెటోఫైట్ మీద డెవలప్ అవుతున్నప్పుడు అవి మియోసిస్ జరిగి స్పోర్స్ ని ఫామ్ చేస్తాయి. ఆ స్పోర్స్ ఏం చేస్తాయి, మళ్ళీ స్ప్రౌటింగ్ జరిగి మేల్ గ్యామెటోఫైట్ ఫీమేల్ గ్యామెటోఫైట్ సపరేట్గా డెవలప్ అవుతాయి. సో ఆ గ్యామెటోఫైట్ లో ఉండే స్పర్మ్ ఆంత్రీడియం ఆర్కిగోనియం దగ్గరికి వెళ్ళి కలిసి దానికి వాటర్ కావాలి. ఈ ఆంత్రీడియం లో ఉండే ఆంత్రోజాయిడ్స్ ఈ ఆర్కిగోనియం దగ్గరకు వచ్చి ఆ ఎగ్ తో కలవడానికి వాటర్ కావాలి మెయిన్గా. కాబట్టి ఇవి యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. సో ఇందులో ఏ ఫేజ్ డామినెంట్ అంటే గ్యామెటోఫైట్ ఫేజ్ డామినెంట్, ఎందుకంటే స్పోరోఫైట్ కూడా గ్యామెటోఫైట్ మీద ఆధారపడి బతకాలి కాబట్టి. గ్యామెటోఫైట్ ఇక్కడ ఫోటోసింథటిక్, అదే ఫుడ్ ని తయారు చేయాలి కాబట్టి. సో యాక్చువల్గా గ్యామెటోఫైట్ వచ్చి గ్రీన్ కలర్లో ఉంటుంది, అది హ్యాప్లాయిడ్, అది ఇండిపెండెంట్, అది దేని మీద ఆధారపడి బతకపడదు. కానీ సో స్పోరోఫైట్ విల్ అండర్గో రిడక్షన్ డివిజన్ విచ్ ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. నౌ ద స్పోర్స్ విల్ జర్మినేట్ టు ప్రొడ్యూస్ ద గ్యామెటోఫైట్. సో స్పోరోఫైటిక్ ఫేజ్ వచ్చి డిప్లాయిడ్, ఇక్కడ గ్యామెటోఫైటిక్ ఫేజ్ వచ్చి హ్యాప్లాయిడ్. ఈ స్పోరోఫైటిక్ డిప్లాయిడ్ ఎప్పుడు కూడా రెసెసివ్, డామినెంట్ కాదు, ఎప్పుడు కూడా ఈ గ్యామెటోఫైట్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. ఓకే, హలో, అర్థమైంది బయోఫైట. ఎకనామిక్ ఇంపార్టెన్స్, మనం ప్రీవియస్ గా ఆల్గేకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ చూసాం, ఆల్గే తింటారు,
మళ్ళీ ఫిషెస్ చిన్న చిన్న జీవులు వాటి మీద ఆధారపడి బతుకుంటాయి. అవి యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ అనమాట. ఫుడ్ వెబ్ లో బేసిక్ కింద లెవెల్ ని ఆక్యుపై చేస్తుంది. ప్రొడ్యూసర్స్ లెవెల్లో ఫిషెస్ అవన్నీ వాటి మీద బతుకుతాయి. దానికి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్జీను అగారు ఇవన్నీ కూడా గెలీడియం లో వచ్చే ఆ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఇవన్నీ మనం ఎకనామికల్ గా వాడుకుంటాం. సో అలానే బ్రయోఫైట్స్ యొక్క ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో బ్రయోఫైట్స్ అనగానే మనకి యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అనేది ఒకటి గుర్తు రావాలి, మళ్ళీ లివర్ వార్ట్స్ మోసెస్ అని కూడా గుర్తు రావాలి. అవి కూడా బ్రయోఫైట. లివర్ వార్ట్స్ మోసెస్ అంటేనే మనకి బ్రయోఫైట్ అనే గుర్తు రావాలి. సో వాటికి సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలంటే వాటర్ అవసరం చాలా. అందులో ఇవి వచ్చి నీడ పట్టునే ఉంటాయి. ఎప్పుడు తేమ అనేది ఖచ్చితంగా ఉండాలి దీని దగ్గర. సో సమ్ మోసెస్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ హెర్బివోరస్ ప్లాంట్. చిన్న చిన్న బర్డ్స్, చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి, అవన్నీ వీటి మీదే బతుకుతాయి, బ్రయోఫైటా మీదే. అండ్ శాగ్నమ్ ఎమోస్, శాగ్నమ్ అనే మోస్ ప్రొవైడ్ పీట్ అండ్ టు హ్యావ్ ఎ లాంగ్ బీన్ యూస్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. సో విత్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై హోల్డింగ్ హోల్డ్ వాటర్ ఫర్ ప్యాకింగ్ మెటీరియల్స్ అండ్ షిప్మెంట్ ఆఫ్ లివింగ్ మెటీరియల్. మనం ఏదైనా లివింగ్ మెటీరియల్ షిప్మెంట్ చేయాలంటే ఇదే ఈ మోస్ని వాడేవాళ్ళంట, స్పాగ్నమ్ అనే దాన్ని. సో మోస్ అలాంగ్ విత్ లీచన్స్ సో ఆర్ ద ఫస్ట్ ఆర్గానిజం టు కొలనైజ్ ద రాక్స్. మనకి చాలా రాక్స్ మీద కూడా గ్రీన్ కలర్లో చిన్న చిన్న మొక్కల్లాగా కనిపిస్తాయి, అవి యాక్చువల్గా మోసెస్ అంటారు వాటిని. అండ్ హెన్స్ దే హ్యావ్ గ్రేట్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్. మనకి ఎకలాజికల్ ఇంపార్టెన్స్, ఎకలాజీ అంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ తరోగా రీసైకిల్ అవుతూ అది బాగా ప్రాపర్గా గ్రో అవ్వాలంటే ఈ బ్రయోఫైటా కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంది. ఇవి వచ్చి రాక్స్ని డీకంపోజ్ చేస్తాయి, మేక్స్ దెమ్ సబ్స్ట్రేట్ అండ్ సూటబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్. మనకి మట్టి పుట్టేదే రాక్స్ దగ్గర నుంచి. రాక్స్ శాండ్ అయ్యి ఆ శాండ్ ఫర్టిలైజ్ అయితే కానీ మనకి పెద్ద పెద్ద మొక్కలు పెరగడానికి హెల్ప్ అవ్వవు. ఇవి రాక్స్ మీద పెరుగుతాయి కాబట్టి మనకి యూజువల్గా ఎకనామికల్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఎక్కువ వీటికి. అలాగే సిన్స్ మోసెస్ ఆర్ డెన్స్ మ్యాచ్ ఆన్ ద సాయిల్, మనకి సాయిల్ మీద మనకి థిక్గా కనిపిస్తుంది మ్యాట్ లాగా. దే రిడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫాలింగ్ రెయిన్ అండ్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్. సో వాన నీళ్ళని అలానే హోల్డ్ చేసుకోగలదు ఇది. సో సాయిల్ ఎరోజన్ అలాంటివి ఉండదు. ఎప్పుడు నీళ్ళ సాంద్రత ఎక్కువ ఉంటుంది అనమాట మనకి ఈ మొక్కల వల్ల, బ్రయోఫైట్స్ వల్ల. సో ఇప్పుడు బ్రయోఫైట్స్ లో కూడా త్రీ టైప్స్ ఉన్నాయి. హెప్టికోప్సిడా, ఇంకొకటి యాంథోసిరోప్టోప్సిడా, ఇంకొకటి బ్రయోప్సిడా. సో లివర్ వార్ట్స్, హార్న్ వార్ట్స్, మోసెస్ ఇవి. సో ద ప్లాంట్ బాడీ ఆఫ్ ద లివర్ వార్ట్స్ వచ్చి థాలాయిడ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మర్చెంటియా. సో మర్చెంటియా ఎగ్జాంపుల్, ద థాలస్ ఈస్ డార్సీ వెంట్రల్, అంటే ఫ్లాట్గా ఉంటుంది, డార్సీ వెంట్రల్గా కంప్రెస్డ్గా ఉంటుంది. దే క్లోజ్లీ అప్రెస్డ్ టు ద సబ్స్ట్రేట్, అది ఆ రాక్స్కి కానీ ఆ సాయిల్కి కానీ గట్టిగా అతుక్కొని ఉంటుంది అది, ఈ లివర్ వార్ట్స్ అనేది. దే ఆర్ లీఫీ మెంబర్స్ అండ్ టైనీ లీఫ్ లైక్ అపెండేజెస్, చూడ్డానికి అవి చిన్న ఆకుల్లాగా ఉంటాయి. సో అవి లీఫ్ లాగా ఉంటాయి అండ్ హ్యావింగ్ టూ రోస్ ఆఫ్ ద స్టెమ్ లైక్ స్ట్రక్చర్, ఒక రెండు రోస్లో ఒక స్టెమ్స్ లాగా చిన్న చిన్న స్ప్రౌటెడ్గా ఉంటాయి. సో ఇది యాక్చువల్గా లివర్ వార్ట్స్ అనమాట ఇక్కడ చూపించే పిక్చర్. సో ఏసెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి బై ఫ్రాగ్మెంటేషనే, సేమ్ అన్నిట్లో లాగానే, ఆల్గే లాగానే. సో ఎక్కడైనా ఒక చిన్న థాలస్ కానీ కట్ అయితే అది సో అది ఇంకొక దానికి అటాచ్ అయితే ఇంకొక లివర్ వార్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో లేదా ఫార్మేషన్ ఆఫ్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ కాల్ గెమ్మా. సో ఈ గెమ్మాస్ ఏంటంటే ఎప్పుడైనా అన్ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు ఇవి స్పోర్స్ లాగా ఉంటాయి. అవి ఎప్పుడైనా ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు మళ్ళీ రీజనరేట్ అయిపోతాయి. సో గెమ్మా ఆర్ గ్రీన్ కలర్ మల్టీ సెల్యులర్ ఏసెక్షువల్ బర్డ్స్ విచ్ డెవలప్ ఇన్ స్మాల్ రిసెప్టకల్స్ కాల్ గెమ్మా కప్స్ లొకేటెడ్ ఆన్ ద థాలై. సో లొకేటెడ్ ఆన్ ద థాలై అండ్ ద గెమ్మా బికమ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ బాడీ. ఈ గెమ్మాస్ తర్వాత ఇక్కడ గెమ్మా కప్స్ అని ఉన్నాయి కదా, ఈ గెమ్మా కప్స్ యాక్చువల్లీ ఏసెక్షువల్ బర్డ్స్ అనమాట. అవి డిటాచ్ అయిపోయి మళ్ళీ ప్లాంట్ బాడీ నుంచి డిటాచ్ అయిపోయి మళ్ళీ అవి న్యూ ఇండివిజువల్గా జర్మినేట్ అవ్వగలవు. తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలాగంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎయిదర్ ఆన్ ద సేమ్ ఆర్ డిఫరెంట్ థాలై. ఒకే థాలై మీదైనా ప్రొడ్యూస్ అవ్వచ్చు మేల్ అండ్ ఫీమేల్, లేదా డిఫరెంట్ థాలై మీదన్నా ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఇప్పుడు పైన కనిపించేది ఆర్కిగోనియోఫోర్,
ఇది వచ్చి మేల్. కింద కనిపించేది ఆర్థీడియోఫోర్, ఆర్థీడియోఫోర్ వచ్చి మేల్, పైన వచ్చి ఫీమేల్. ఆర్కిగోనియా ఫోర్ వచ్చి ఫీమేల్, కింద ఆర్థీడియోఫోర్ వచ్చి మేల్. సో ఆఫ్టర్ మియోసిస్ జరిగాక ఈ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద క్యాప్సూల్. సో యాక్చువల్లీ స్పోరోఫైట్ ఈస్ డిఫరెన్షియేట్ ఇన్ టు ఫుడ్, సీటే అండ్ క్యాప్సూల్. సో ఇది వచ్చి స్పోరోఫైటిక్ ఫేజ్ అనమాట డెవలప్ అయ్యేది. అది ఆ గ్యామెటోఫైట్ మీద డెవలప్ అయింది. సో అవి సేమ్ మనకి బ్రయోఫైట్ లైఫ్ సైకిల్, ఇది కొంచెం ఒకేలా ఉంటుంది. సో ద స్పోర్స్ జర్మినేట్ టు ఫార్మ్, సో ద స్పోర్స్ జర్మినేట్ టు ఫార్మ్ ద గ్యామెటోఫైట్ కన్సిస్ట్ ఆఫ్ టూ స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రోటోనిమా స్టేజ్ అంటారు. తర్వాత దట్ డెవలప్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద స్పోర్. ఫస్ట్ ఆ స్పోర్ పడ్డాక వచ్చేది ఫస్ట్ ప్రోటోనిమా స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చి లీఫీ స్టేజ్. సో లీఫ్ లాగా మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది, విచ్ డెవలప్స్ ఫ్రమ్ ద సెకండరీ ప్రోటోనిమా యాజ్ అ లేటరల్ బ్లడ్ బట్ దే కన్సిస్ట్ ఆఫ్ అప్రైట్ స్లెండర్ యాక్సెస్ బేరింగ్ స్పైరల్లీ అరేంజ్డ్ లీవ్స్. సో దే ఆర్ అటాచ్డ్ టు ద సాయిల్ త్రూ మల్టీ సెల్యులర్ బ్రాంచెస్ కాల్డ్ రైజాయిడ్స్. ఆ చిన్న చిన్న బ్రాంచెస్ రైజాయిడ్స్. దిస్ స్టేజ్ బేర్ ద సెక్స్ ఆర్గన్స్. సో వెజిటేటివ్ రీప్రొడక్షన్ వచ్చి మోసస్ కేమో బై ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్ అండ్ సెకండరీ ప్రోటోనిమా. సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే అండ్ 3-డే ఆర్కిగోనియా, సేమ్ అపెక్స్ ఆఫ్ ద లీఫ్ షూట్స్ మీద ఉంటాయి. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ద జైగోట్ విల్ డెవలప్ ఇన్ టు ద స్పోరోఫైట్. ఇప్పుడు ఆ స్పోరోఫైట్ ఏంటి, మళ్ళీ మియోసిస్ జరిగి ఆ స్పోర్స్ని మళ్ళీ ఫామ్ చేస్తే మళ్ళీ అది ఒక ప్లాంట్ బాడీ ఫామ్ అవుతుంది. సో గ్యామెటోఫైట్, స్పోరోఫైట్ సేమ్ ఆల్టర్నేటింగ్ జనరేషన్ అనమాట. స్పోరోఫైట్ ఇన్ మోసస్ ఈజ్ మోర్ ఎలాబరేట్ దాన్ దట్ ఇన్ లివర్ వాట్స్. స్పోరోఫైట్ చాలా పెద్దదనమాట మోసస్లో లివర్ వాట్స్ కంటే కూడా. ద క్యాప్సూల్ కంటైన్ స్పోర్స్. ద స్పోర్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ మియోసిస్. ద మోసస్ హ్యావ్ ఎన్ ఎలాబరేట్ మెకానిజం ఆఫ్ స్పోర్ డిస్పర్సల్. అండ్ నెక్స్ట్ టెరిడోఫైటా. సో టెరిడోఫైటా అంటే ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్ అనమాట. ఫస్ట్ వాస్కులర్ అంటే మనకి లోపల ఫైలము జైలం ఉండే, ఫ్లోయం జైలం ఉండే ఫస్ట్ ప్లాంట్స్ వచ్చి ఇవే టెరిడోఫైటానే. సో టెరిడోఫైటా ఆర్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ కూడా మనకి నేల మీద కనిపించేవి, విత్ ట్రూ రూట్స్, ట్రూ స్టెమ్స్ అండ్ ట్రూ లీవ్స్. నో ఫ్లవర్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్. వీటిల్లో ఫ్లవర్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్ మాత్రం ఉండదు. మొక్క రూట్స్, స్టెమ్స్, సీడ్స్ మాత్రం ట్రూగా ఉంటాయి. దే ఆల్సో కాల్డ్ వాస్కులర్ క్రిప్టోగామ్స్. అండ్ టెరిడోఫైట్స్ ఇంక్లూడ్ హార్స్ టైల్స్, ఫర్న్స్, ఇవన్నీ కూడా టెరిడోఫైటా కిందకే వస్తాయి. సో టెరిడోఫైట్స్ ఆర్ టెరెస్ట్రియల్, ఇవి ప్యూర్గా ల్యాండ్ మీద బతికే ప్లాంట్స్. స్మాలర్ ఎయిదర్ యాన్యువల్ ఆర్ పెరీనియల్, అండ్ అంటే సంవత్సరం మొత్తం పెరిగి చనిపోద్ది, లేకపోతే సీజనల్గా. అండ్ గ్రో లగ్జూరియంట్లీ ఇన్ కూల్, మాయిస్ట్ అండ్ షేడీ ప్లేసెస్, ఎగ్జాంపుల్ ఫెన్స్. అండ్ తర్వాత వీటికి ఎగ్జాంపుల్ వచ్చి అక్వాటిక్ అయితే అజోలా, మార్షీలియా, జెరోఫైటిక్, జెరోఫైటిక్ ఈక్వెస్టేటమ్ అండ్ ఎఫీఫైటిక్ వచ్చి లైకోపోడియం. గ్రో ఆన్ ద లార్జ్ ట్రంక్స్ ఆఫ్ ద ట్రీస్. ఇవి వేరే మొక్కల మీద కూడా పెరుగుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి సెలాజినల్లా, టెర్రిస్, బ్రయోప్టెరిస్, ఈక్వెస్టమ్, ఎడియాంటమ్, ఇవన్నీ కూడా మనకి టెరిడోఫైటా కిందకే వస్తాయి. సో టెరిడోఫైటా యొక్క ప్లాంట్ బాడీ ఎలా ఉంటుందంటే, వీటిలో మనం ఆల్రెడీ చూసాం వీటిలో ట్రూ రూట్స్, షూట్స్ అండ్ లీవ్స్ ఉంటాయని. ఎక్సెప్ట్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్ వీటిలో ఉండవు. సో ప్రైమరీ రూట్ ఈ షార్ట్ లివ్డ్, కొన్ని రోజులే ఉంటుంది, విచ్ ఈస్ రీప్లేస్డ్ బై అడ్వెంటీషియస్ రూట్. సో స్టెమ్ ఈస్ బై ఏరియల్ ఆర్ అండర్ గ్రౌండ్. స్టెమ్ పైనే ఉంటుంది లేకపోతే కిందనే ఉండొచ్చు. లీవ్స్ వచ్చి చిన్న చిన్న స్కేల్స్ లాగా ఉంటుంది, ఈక్వెస్టెమ్ లాగా. అండ్ సింపుల్ అండ్ సెసైల్ లైక్ లైకోపోడియం. ఎక్కడ లీవ్స్ అలానే ఉంటాయి. అండ్ లార్జ్ అండ్ పిన్నేట్లీ కాంపౌండ్ లైక్ ఫర్న్స్. ఫర్న్స్లో చూస్తే మనకి ఈ నీమ్ లీఫ్ అలా పిన్నేట్గా ఉంటాయి. ద లీవ్స్ ఇన్ టెరిడోఫైటా ఆర్ స్మాల్, వాటినే మైక్రోఫైల్స్ అంటారు. ఫర్ యాజ్ ఇన్ సెలాజినలలో చిన్న చిన్నవిగా ఉంటాయి. ఫర్న్స్లో చూసినట్టయితే మైక్రోఫైల్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. ఇన్ టెరిడోఫైటా ద జైలమ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ట్రాచిట్స్ అండ్ ఫ్లోయమ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సీవ్ సెల్స్. సో జైలం వచ్చి మనకి వాటర్ని తీసుకెళ్తుంది, ఫ్లోయం వచ్చి ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సెకండరీ గ్రోత్ దీంట్లో ఏమి ఉండదు. అండ్ క్యాంబియము అంటే వుడ్, మనకి వుడ్ అలాంటివి ఏమి ఉండదు వీటిల్లో. ఇవి చాలా చిన్న మొక్కలు అలా, వాటి లైఫ్ సైకిల్ కూడా చాలా తక్కువే.
సో యాక్చువల్లీ ఇది టెరిడోఫైటా యొక్క స్టేజ్ అన్నమాట. సో దీన్ని ఎట్లా అంటే హెట్రోమార్ఫిక్ జనరేషన్. ఇది ఎలా చూడాలంటే ఫస్ట్ జైగోట్ ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ ఫామ్ అవగానే మనకి ఫస్ట్ జైగోట్ తర్వాత వచ్చేది స్పోరోఫైటిక్ ఫేజ్. ఈ స్పోరో యంగ్ స్పోరోఫైట్ డెవలప్ అయిన తర్వాత ఆ స్పోర్స్ అన్ని ఈ స్పోరోఫైట్ స్టేజ్లో లీవ్స్ వస్తాయి. సో లీవ్స్ తర్వాత లీవ్స్ మీద యాన్యులస్ అని ఉంటుంది. ఆ యాన్యులస్ స్పొరాంజియం. సో ఆ స్పొరాంజియమే మళ్ళీ డివైడ్ మియోసిస్ జరిగి స్పోర్స్గా డివైడ్ అవుతుంది. ఆ స్పోర్స్ తర్వాత జర్మినేట్ అయ్యి ఈ రైజాయిడ్స్ ప్రోథాలస్ ఆర్కిగోనియము యాంత్రీడియం ఇవన్నీ ఫామ్ అయ్యి ఆ లీఫ్ లాంటి స్ట్రక్చర్ మీదే మళ్ళీ అవి ఫ్యూజ్ అయ్యి మళ్ళీ జైగోట్. సో టెరిడోఫైటాలో కూడా బ్రయోఫైటాలో లానే ఇలానే ఉంటుంది సైకిల్. సో స్పోరోఫైటిక్ గ్యామెటోఫైటిక్ స్టేజ్. సో కాకపోతే ఏంటంటే స్పోరోఫైట్ దీంట్లో డామినెంట్, దాంట్లో వచ్చి గ్యామెటోఫైట్ డామినెంట్. బ్రయోఫైటాలో ఏమో గ్యామెటోఫైట్ డామినెంట్ స్టేజ్. ఎందుకంటే మనకి స్పోరోఫైట్ గ్యామెటోఫైట్ మీద ఆధారపడి బతకాలి బ్రయోఫైటాలో. కానీ టెరిడోఫైటాలో అలా కాదు, గ్యామెటోఫైటే స్పోరోఫైట్ మీద ఆధారపడి బతకాలి. సో ఇక్కడ వచ్చి స్పోరోఫైటిక్ స్టేజ్ డామినెంట్. సో రీప్రొడక్షన్ వచ్చి ఏసెక్షువల్ రీప్రొడక్షన్. సో అండ్ ప్రొడ్యూసెస్ ద స్పోర్స్ బై మియోసిస్ అండ్ బై విచ్ ద గ్యామెటోఫైట్ విల్ డెవలప్. గ్యామెటోఫైట్ వచ్చి యాక్చువల్ ఎప్పుడు కూడా గ్యామెటోఫైట్ హ్యాప్లాయిడే ఉంటుంది. బట్ హియర్ ద గ్యామెటోఫైట్ ఈస్ రెసెసివ్ బట్ ఇండిపెండెంట్ అండ్ ప్రొడ్యూసెస్ సెక్షువల్లీ. బట్ ప్రోడక్ట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఈస్ జైగోట్ విచ్ ప్రొడ్యూసెస్ ద డిప్లాయిడ్ స్పోరోఫైట్. సో ఇక్కడ గ్యామెటోఫైట్ రెసెసివ్, అక్కడ ఏంటంటే గ్యామెటోఫైట్ డామినెంట్. అదే డిఫరెన్స్ టెరిడోఫైటాకి బయోఫైటాకి. స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పెషలైజ్డ్ మల్టీసెల్యులర్ స్ట్రక్చర్స్ కాల్ స్పొరాంజియా. ఆ స్పొరాంజియా వచ్చి లీఫ్ లాగా ఉంటుంది, దాన్నే మనం స్పోరోఫిల్స్ అంటాం. సో ఇన్ సమ్ కేసెస్ స్పోరోఫిల్స్ మే ఫార్మ్ డిస్టింక్ట్ కాంపాక్ట్ స్ట్రక్చర్స్ కాల్ స్ట్రోబోలి ఆర్ కోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెలాజినల్లా ఈక్వెస్టమ్. ఇలాగా స్పొరాంజియం ప్రొడ్యూసెస్ స్పోర్స్ బై మియోసిస్ ఇన్ స్పోర్ మదర్ సెల్స్. స్పోర్స్ విల్ జర్మినేట్ అండ్ గివ్స్ రైస్ టు అంటే అదే ఆ స్పోర్స్ మళ్ళీ జర్మినేట్ అయితే మళ్ళీ మనకి ఫోటో సింథటిక్ థైలాయిడ్ గ్యామెటోఫైట్ ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇందులో గ్యామెటోఫైటిక్ స్టేజ్ వచ్చి రెసెసివ్, స్పోరోఫైటిక్ స్టేజ్ డామినెంట్.